సంబంధం ఏంటంటే ఆయనది నాది ఒకే లక్ష్యంతో. లక్ష్మణ్ లక్ష్మణ్ ఎవరు? లక్ష్మణుడు కాకముందు, లక్ష్మణుడు కాకముందు లక్ష్మణుడు ఎవరు? రాముడు. రాముడు కాకముందు ఎవరు? మహావిష్ణువు కదా. మరి లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. అందుకే మీరు గమనించండి, రామాయణంలో ఎప్పుడెప్పుడు కోపం వచ్చినా బుస్సులు లేచిపోయేవాడు. రాముడు అడవికి వెళ్దాము నాన్నగారు చెప్పారు అంటే ఈయన అన్నయ్య ఆ ముసలోడు కామం ఎక్కువైపోయి నిన్ను ఇంత అన్యాయం చేస్తున్నాడు వేసేస్తానండి. నాన్నగారు అలా అనకూడదు, నీకు నా మీద ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, అలా మాట్లాడకూడదు ఆయన అని ఆయన మళ్ళీ ఊరుకో పెడతాడు. మరో సందర్భంలో భరతుడు రాముడు చూద్దామని వస్తుంటే అన్నయ్య పని చేసేస్తాను వాడు నిన్ను అడవిలో కూడా అరే నక్షత్రం లేకపోతే వస్తాయా లక్షణాలు భలేవాడు అన్నయ్య వాడు భరతుడు రాజ్యాన్ని మళ్ళీ లేకుండా చేశాడు అడవిలో కూడా బతికినిచ్చేటట్లేదు పని చేసేస్తాను. శాంతం నాయన వాడు చూడ్డానికి వస్తున్నాడేమో నువ్వు మరోలా అనుకుంటే ఎలాగన్నాడు. మరోసారి సుగ్రీవుడు మాటిచ్చి ఇంకా ఆయన ఫుల్ ఇంకా ఆనందంలో ఉంటే అప్పుడు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు. సో తార మళ్ళీ ఏదో చెప్తుంది. అంటే లక్ష్మణుడు యొక్క స్వభావం ఏంటి? దుడుకు. ఎందుకు అంటే రాముడిని ఏమన్నా అంటే భగవంతుడికి ఏమన్నా అయితే ఆయన తగ్గులేడు. వెంటనే ఆయన రియాక్షన్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరు? ఒక పావు కాదుగా శాస్త్ర పని, శాస్త్ర పని. సో 10,000 శేషుల పడగలమయము. అందువలన లక్ష్మణుడు లక్షణం మనకు కూడా ఉండాలి. భగవంతుణ్ణి ఎవరన్నా నిందిస్తే, భగవత్ భక్తుల్ని ఎవరన్నా నిందిస్తే దానికి తగ్గట్లు మనం రియాక్ట్ అవ్వాలి. భగవంతుని సేవ చేయడానికి ఎప్పుడూ కూడా ఉత్సుకత కలిగి ఉత్సాహం కలిగి ఉండాలి. అందుకని లక్ష్మణ స్వామి భగవంత రాముడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే దేశదేశే కలత్రాని దేశదేశే చ మిత్రబాంధవ. అంటే ఎక్కడైనా మిత్రులు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, భార్య కూడా దొరుకుతుంది. ఓ భార్య పోతే ఇంకో భార్య, కానీ లక్ష్మణ్ లాంటి తమ్ముడు నాకు దొరుకుతాడా? అందుకని ఏడుస్తాడు రావు లంకలో. అందువలన మనంతా కూడా స్వామి సేవలో లక్ష్మణ్ కావాలి. అటువంటి సంధించిన రామ బాణం కావాలి. అప్పుడు ఈ ధర్మం కొనసాగుతుంది, రక్షింపబడుతుంది.